శ్రీవారి సన్నిధిలో బడ్జెట్ కుంభకోణం దేవదేవుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు యొక్క సన్నిధిలో ఒక బడ్జెట్ కుంభకోణం జరిగింది నార్మల్గా మన కుంభకోణాలు స్కాములు అంటే రిలీజ్ అయిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడము లేకపోతే ఖర్చు పెట్టినట్టు చూపించుకోవడము డ్రా చేసేయడం ఇట్లాంటివి చూస్తుంటాం కదా తిరుమలలో అసలు మొత్తం బడ్జెట్నే కుంభకోణం చేస్తున్నారు లేని బడ్జెట్ని కేటాయించని బడ్జెట్ని ఉన్నట్లు చూపిస్తూ కాంట్రాక్టులకు కాంట్రాక్టర్లకు పనులకు కేటాయింపులు చేసేసుకుంటున్నారు మరి బడ్జెట్ ఎక్కడుందాయా అంటే బడ్జెట్లో అసలు లేవు బడ్జెట్లో కేటాయింపులే లేవు కానీ వందల కొద్ది కోట్లు టీటీడీలో కేటాయింపులు జరిపేసుకుంటున్నారు ఒకసారి ఆ భాగవత ఏదో చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో గత మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ కాంట్రాక్టుల భాగోవతం ఏంటో ఒకసారి చిన్న చూపు చూద్దాం టీటీడీలో అదనపు నిధులు లేకుండా బడ్జెట్లో ఆమోదం లేకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు ధర్మారెడ్డి గారు ఇది ఇవాళ ఇవాళ మేము ధర్మారెడ్డి గారికి వేస్తున్న క్వశ్చన్ ఎలా ఇచ్చారు ఏ బేసిస్ మీద ఇచ్చారు మీరు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏ రకమైన బడ్జెట్ ఆమోదం లేకుండా మీరు ఎలా ఇచ్చారు టీటీడీ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు దాంట్లో ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఈ మెయింటెనెన్స్ కావచ్చు కొత్త ఏమైనా కట్టాలు కావచ్చు రూములు కావచ్చు ఇట్లా కట్టడం సివిల్ వర్క్స్ అన్నీ కలిపి మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు అంటే నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు అంటే రఫ్లీ ఎవరో ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఇంజనీరింగ్ పనులకు ఇచ్చారు సరే జనరల్గా ఏ బడ్జెట్లో అయినా కొంత ఆఫ్సెట్ అటు ఇటు అవుతుంది ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వరకు అవుతుంటుంది కానీ జరుగుతున్నది డిసెంబర్ అంటే ఎనిమిది తొమ్మిది నెలలు గచ్చింది ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల్లోనే దాదాపు ఆరు వందల పర్సెంట్ డీవియేషన్ ఆరు వందల పర్సెంట్ డీవియేషన్ బడ్జెట్ నుంచి అంటే మూడు వందల కోట్ల రూపాయలు సివిల్ ఇంజనీరింగ్ ఖర్చు పెట్టాల్సిన దీంట్లో ఇప్పటికే పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి మూడు వందల రూ మూడు వందల కోట్ల రూపాయల నుంచి పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి ఆల్రెడీ కాంట్రాక్టులు ఇది చేశారు కేటాయింపులు చేసేశారు అడిషనల్ ఈవో గారు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు హ్యాపీగా కలిసిపోయి బోర్డుకి చెప్పారో బోర్డు చేత మామా అనిపించుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద బ్రహ్మాండంగా కాంట్రాక్టులు ఇచ్చేశారు కరుణాకర్ రెడ్డి గారు కొత్త చైర్మన్గా సెప్టెంబర్లో వచ్చారు వచ్చి రాగానే పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మూడు నెలల్లో ఎక్స్ట్రా చేసేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అసలు బడ్జెట్లే లేవు ఏ మాత్రం కేటాయింపులు లేవు బట్ మొత్తం మీద టోటల్ ఇది మాత్రం వచ్చేసాయి సరే ఏ ఏ వర్కులు అన్న విషయం పక్కన పెడితే నవం అక్టోబర్లో సెప్టెంబర్లో ఆయన వచ్చారు సెప్టెంబర్లో రాగానే దాదాపు ఐదు వందల పాతిక చిల్లర కోట్లకి ఇచ్చారు అక్టోబర్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కోట్లకు ఇచ్చారు దెన్ నవంబర్లో ఇంకొక నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు మూడు కలిస్తే పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి కొత్త చైర్మన్ గారు వచ్చి రాగానే మూడు నెలల్లో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి ఈయన ఇంతకు ముందు ఉన్న చైర్మన్ ఏప్రిల్ నుంచి జూ ఆగస్ట్ లోపల ఆయన ఒక ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇద్దరూ కలిసి మూడు వందల కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ని ఏది కేవలం ఇంజనీరింగ్ కంపెనీకి మాత్రం మూడు వందలు ఉన్న చేంజ్ కోట్లు ఉన్న బడ్జెట్ని దాదాపు పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్లోకి లాక్ వచ్చేసారు